మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, ఒక బిడ్డకి అన్యాయం చేసిండ్రు, కందాల బిడ్డకి మీరు అన్యాయం చేసిండ్రు ఎమ్మెల్యే ఎన్నికల్లో. ఈ ప్రజలందరూ కూడా చెప్తున్నా, ఇక్కడికి వచ్చిన వాళ్ళకే కాదు, తీరని అన్యాయం జరిగింది. ఓడిపోవచ్చు గెలవచ్చు, కానీ ప్రజాసేవ చేయొద్దానని మనస్ఫూర్తిగా ఆలోచించి మీ ముందుకు వస్తే, మీరు ఓడగొడితే ఇదేమి ఒడి పంట కాదే, 4 నెలల్లో మళ్ళీ వస్తుందని 5 సంవత్సరాలు ఆగాల్సి వస్తుంది. అటువంటి తప్పు మళ్ళీ చేయొద్దండి. ఈసారి ఖచ్చితంగా కూడా నా గుర్తు కారు గుర్తు మీద ఓటేయాల్సిన అవసరం ఉన్నది. మీ బిడ్డని, మీ రైతు బిడ్డని, మీ ఖమ్మం బిడ్డని మళ్ళా పార్లమెంటుకి పంపాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మీ బిడ్డ మీద ఎవరు వచ్చిండ్రు, ఖమ్మం బిడ్డ మీద పోటీ ఎవరనేది కూడా చర్చ జరగాల. నేను లోకల్, పక్క లోకల్. ఈ పక్క లోకల్కి మీరందరూ కూడా సపోర్ట్ ఉండాల. ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా ఇక్కడ పంటలు నష్టపడిపోయినాయి. మేము నెల క్రితం ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చినప్పుడు చెరువుల దగ్గర పంటల దగ్గర పోతే ఒక్క తడంటే ఒక్క తడి వస్తే నిజంగా ఆ పంట చేతికి వచ్చేది వరి పంట. ఆ పంటకి నీళ్ళు ఇవ్వలే, నీళ్ళు ఇవ్వక నష్టం జరిగింది.